అన్నా బాగున్నారా? తమ్ముడు బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లి బాగున్నారా? అవ్వ తాతలు బాగున్నారా? ఈ పిలుపు, ఈ ఆప్యాయత ఎన్నటికీ కూడా మర్చిపోలేనిటివి. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి తోడు వల్ల, దీవెనల వల్ల నేరడు జరిగిన ఎన్నికల్లో అక్షరాల ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో 50% పైచిలుకు ఓటు బ్యాంకుతో మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఆ రోజు నా పాదయాత్రలో చూశాను, ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ తిరిగాను. ఆ సమస్యను మీరు చెప్తా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ సమస్యలను విన్నాను. ఆ సమస్యలు విని తర్వాత ఆ రోజు నేను చెప్పాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు అక్షరాల 100 రోజులు కూడా తిరక్క మునిపే మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చుని ఆ రోజు నేను చెప్పిన ప్రతి మాటను మీ సమక్షంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయగలుగుతా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. చాలా ఆవేదనతో చెప్పారు, కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు, సక్రమంగా డయాలసిస్ అందడం లేదు అన్న మాటలు చెప్పారు, ఇస్తున్న ఆ డబ్బులు సరిపోవడం లేదు అన్న మాటలు చెప్పారు. చెప్పిన ఆ ప్రతి మాటను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను, కిడ్నీ బాధితులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాల ఇక్కడే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ పెట్టడమే కాదు, ఈ హాస్పిటల్తో పాటు ఇదే కిడ్నీ బాధితులను గుర్తుపెట్టుకొని ఇంకా మంచి చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు డయాలసిస్ జరుగుతూ ఉన్న పేషెంట్లకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా 10,000 పెన్షన్ స్టేజ్ 5 అంటే డయాలసిస్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో కిడ్నీ బాధితులకు అందుతా ఉంది. ఆ పరిహారం స్టేజ్ 3 నుంచి కూడా మాకు ఇస్తే డయాలసిస్ స్టేజ్కు పో
స్టేజ్ త్రీ నుంచి కూడా మందుల వాడకం అనేది ఎక్కువగా పెరుగుతుంది, స్టేజ్ నుంచి కూడా తోడ్పాటు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ తర్వాత మీ డాక్టర్ అప్పలరాజు అడిగిన కోరిక మేరకు స్టేజ్ త్రీ బాధితుల నుంచి స్టేజ్ త్రీ అండ్ అబౌవ్ బాధితులకు కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద 5,000 రూపాయలు పెన్షన్ నమోదు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. ఇదొక్కటే కాకుండా పెన్షన్ తీసుకుంటా ఉన్న వాళ్ళకు కూడా మేలు జరగాలి. ఈ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది అన్నది చెప్పడమే కాదు చేసి చూపించాలి. అందుకనే ప్రతి 500 సీకేడి పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్ కూడా ఈ రోజు నుంచి పెట్టబడడం జరుగుతుంది. ఈ హెల్త్ వర్కర్లు ఆ పేషెంట్లకు తోడుగా ఉంటారు. ఆ పేషెంట్లకు తోడుగా ఉంటూ అన్ని రకాలుగా వారికి అండదండలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. కిడ్నీ పేషెంట్లకందరికీ కూడా వారికి ఒక అటెండర్కు కూడా ఫ్రీ బస్ పాస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ల్యాబుల్లో టెస్టింగ్లు ఫ్రీగా చేస్తారు. క్వాలిటీ మెడిసిన్స్ కూడా ఇక మీద పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా మీ అందరి కోసము చెప్తా ఉన్నాను. ఈ కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా తోడుగా ఉండడమే కాకుండా ఈ కిడ్నీ బాధితులను ఆదుకోవాలి అని అంటే అసలు ఒక మనిషి కిడ్నీ రోగాలతో బాధపడకుండా చూడాలి అనంటే అసలు ఆ రోగానికి కారణం ఏమిటి అని చెప్పి మొట్టమొదటగా ఆ పరిస్థితే రాకుండా చేయడం కోసం ఏం చేయాలి అని చెప్పి అడుగులు వేయాలి. ఆ అడుగులు వేసే దిశగా అది జరగాలి అనంటే ఈ మొత్తం ఉద్దానం ప్రాంతమంతా కూడా అంటే 2 నియోజకవర్గాలు పలాస ఇచ్చాపురం 2 నియోజకవర్గాలలో మొత్తం అన్ని గ్రామాలు 805 గ్రామాలు 2 మున్సిపాలిటీలు మొత్తం అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటి దగ్గరికే తాగునీరు అందించడం కోసం సర్ఫేస్ వాటర్ ఇస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 600 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఆ రోజు పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు వచ్చారు. వచ్చి అన్నా మాకు ఫిషింగ్ జెట్టీ కావాలన్నా, దానివల్ల మాకు మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫిషింగ్ జెట్టీ ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికి రాలేదు. పట్టించుకోవాలి అని తపన ఇంతకు ముందు ఎవరికీ జరగలేదు. ఆ రోజు మాట చెప్పా. ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మంచినీళ్ళపేట నువ్వుల రేవు ఈ గ్రామాలకు మంచి జరిగించేందుకు ఫిషింగ్ జెట్టీని ఇక్కడే తీసుకొచ్చి పెడతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఫిషింగ్ జెట్టీ పెట్టడమే కాకుండా మత్స్యకార సోదరులకు తోడుగా ఉండేందుకు వారికి జెట్టీ కట్టడమే కాకుండా ఆ జెట్టీతో పాటు అక్కడ వారికి అన్ని రకాలుగా వసతులు క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అక్కడే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ఒక హాలు, మత్స్యకారులందరికీ కూడా తాము తెచ్చిన చేపలను కాపాడుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు, వాళ్ళ సామాగ్రిని అంతా కూడా భద్రపరచుకునేందుకు షెడ్లు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు,
అక్కడే బాత్రూమ్లు, అక్కడే అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఆ జట్టీలో అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జియో కాపీ ఆ రోజు ఇదే ఇచ్చాపురం నియోజకవర్గంలోనే బెంతోరియాలో వచ్చి అన్నా ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్నా మాకు అని చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు చెప్పిన ఆ మాటలను కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. అక్షరాల వాళ్ళకు కూడా మంచి జరిగించేందుకు ఒక వన్ మ్యాన్ కమిషన్ను, జేసీ శర్మ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ను నియమిస్తూ వాళ్లకు అదే రకంగా అటువైపు ప్రాంతంలో ఉన్న బుడగ జంగాల ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా మాట చెప్పాం, వాళ్ళ సమస్యలు కూడా విన్నాము అని చెప్పి. వీరిద్దరి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలి అని చెప్పి జేసీ శర్మతో కూడిన వన్ మ్యాన్ కమిషన్ను వేస్తూ జీవో నంబర్ 104 నిన్ననే జీవో కూడా ఇష్యూ చేయడం వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి కొబ్బరి చెట్టుకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకు పరిహారం పెంచుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాను. వెంటనే చెక్కులు కూడా ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా జీడి తోటకు హెక్టార్కు 30000 రూపాయల నుంచి 50000 రూపాయలకు పెంచుతామని చెప్పాము. దానికి కూడా పెంచుతూ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను. ఇలా మేనిఫెస్టోలో చెప్పిన, ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా అన్ని రకాలుగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేయబోతా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి మాదిరిగానే జరుగుతూ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. వంశధార నదిపై నేరేడి వద్ద బ్యారేజ్ కట్టడమే కాదు, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు కూడా తీసుకునే దానికి అడుగులు ముందుకు వేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. మహేంద్ర తనయ్య ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ మాదిరిగానే ఉంది, పనులు జరగని అద్వానమైన పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టు అడుగులు ముందుకు వేయిస్తాం, యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పరుగులు తీస్తానని చెప్పి కూడా ఇదే వేదికపై నుంచి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నారాయణపురం వద్ద ఉన్న ఆనకట్ట అయితేనేమి, తోటపల్లి ప్రాజెక్టు పాత కాలువల ఆధునీకరణ పనులు పూర్తి చేయడం అయితేనేమి, ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తాము అని చెప్పి మీకు తోడుగా ఉంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నాను. వంద రోజులు పూర్తి చేసుకున్న పరిస్థితుల్లో ఈరోజు సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక భగవద్గీతగా మారి భావిస్తాను, ఒక బైబిల్గా భావిస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా మరొకసారి చెప్తా ఉన్నా.
అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ మాసంలోనే ఈ సెప్టెంబర్ చివరి కల్లా సొంత ఆటో సొంత టాక్సీ ఉన్న నడుపుకుంటున్న వారి ప్రతి ఒక్కరికి ఉండేందుకు పదివేల రూపాయల రద్దీకి కూడా ఈ నెలలోనే ఇవ్వబోతా ఉన్నామని విశాఖలో కూడా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో ఇచ్చిన పెన్షన్ కంటే సగటున సంవత్సరానికి 3 రెట్లు పెంచి ఆ అవ్వదాతల కోసం అండగా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడక ముందు అక్షరాల 1000 రూపాయల పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిని మార్చేస్తూ 2250 రూపాయల పెన్షన్ ఇస్తూ మొట్టమొదటి సంతకం అవ్వ తాతల కోసం చేశాం. ఆ పెన్షన్ను కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ ఉంటాం. రేపు సంవత్సరం వచ్చేసరికి మరో 250 రూపాయలు పెంచుతాం, ఆ తర్వాత సంవత్సరంలో మరో 250 రూపాయలు పెంచుతాం, పెంచుకుంటూ 3000 రూపాయలకు కూడా తీసుకొని పోతామని చెప్పి సగర్వంగా ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. అక్టోబర్ 15వ తారీఖున అంటే ఈ నెల సెప్టెంబర్ నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ నెలలో అడుగుపెట్టేసరికి ఆ అక్టోబర్ 15వ తారీఖున రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నాం. అక్టోబర్ 15వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ నేను సకర్మంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చెరగని విధంగా ఎప్పుడూ చెయ్యని విధంగా 3 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని అంటే అది సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొచ్చాం. అక్షరాల వాళ్ళందరికీ 5000 రూపాయల జీతాన్ని ఇస్తా ఉన్నాం. ప్రతి ప్రభుత్వ పథకము పెన్షన్ల దగ్గర నుంచి బియ్యం పంపిణీ దాకా, అమ్మ ఒడి నుంచి 5 భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ప్రతి ప్రభుత్వ పథకము కూడా నేరుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి, మీ గడప దగ్గరికే వచ్చి, మీ తలుపు తట్టి లంచాలకు తావు లేకుండా నేరుగా మీ చేతుల్లోనే పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సగర్వంగా కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా. నవంబర్లో సెప్టెంబర్లో ఆటో డ్రైవర్లకు తోడుగా ఉండ డీజిల్ సబ్సిడీ కోసమని చెప్పి అది ఎప్పుడు వస్తుందో తెలియక, అది వస్తుందో రాదో కూడా తెలియక అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి మత్స్యకార సోదరుడికి, ఆ బోట్లు ఉన్న ప్రతి మత్స్యకార సోదరుడికి చెప్తా ఉన్నా, నవంబర్ 21వ తారీఖు నుంచి మీ బంకుల్లోనే ప్రతి జిల్లాలోనూ చెప్తా ఉన్నా, ప్రతి జిల్లాలోనూ కొన్ని బంకులను డెడికేట్ చేస్తా ఉన్నాం. బెండి గ్రామంలోనే ఇక్కడే ఈ బంకులో పెడతా ఉన్నాం. మత్స్యకార సోదరులు అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ పట్టించుకుంటే వెంటనే అక్కడికి సబ్సిడీ అందుబాటులోకి వస్తుంది. 6 రూపాయలున్న సబ్సిడీని 50% పెంచి
తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాము. బంకులో డీజిల్ పట్టుకునేటప్పుడే ఆ సబ్సిడీ వాళ్ళకు వస్తుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. డిసెంబర్ 21వ తారీఖున వచ్చేసరికి, మళ్ళీ డిసెంబర్ మాసం వచ్చేసరికి, ప్రతి చేనేత కుటుంబానికి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, ఆ మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం తలుపు తట్టి అక్షరాల వారి చేతుల్లో 24,000 రూపాయలు పెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జనవరి మాసం వచ్చేసరికి, జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే దానుడ అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. పిల్లలను మీరు బడులకు పంపించండి అని చెప్పి పిలుపునిచ్చాం. పిల్లలను బడికి పంపించినందుకు ఆ ప్రతి తల్లి చేతుల్లోనూ అక్షరాల జనవరి 26వ తారీఖున 15,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాము అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే సంవత్సరం ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువులు కాలేజీలకు వెళ్ళే ప్రతి పిల్లాడికి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంజనీరింగ్ ఇలా పెద్ద పెద్ద చదువులు చదివే ప్రతి పిల్లాడికి ఈ సంవత్సరం నుంచే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడికి ఆ కాలేజీకి వెళ్ళి చదువుకునేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ కింద అక్షరాల 20,000 రూపాయలు ఆ పిల్లాడి తల్లి చేతుల్లో పెట్టబోతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ఫిబ్రవరి చివరి వారంలో చెప్పబోతా ఉన్నా. అదే మార్చి చివరి మాసంలోనే ఉగాది సందర్భంగా ఇవాళ నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఉగాది నాడున రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఉగాది నాడున ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు రాష్ట్రంలో అక్షరాల ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరిట ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నామని సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మ పేరుతో ఉగాది ఒక్క రోజునే ఇల్ల స్థలం లేని ప్రతి అక్కకు ఇంటి స్థలం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా అక్కకు తమ్ముడుగా నేను ఇవాళ చెప్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత 4 సంవత్సరాలలో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి అక్కకు సంవత్సరానికి 6 లక్షల చొప్పున ప్రతి అక్కకు ఇల్లు కూడా కట్టిస్తాను అని చెప్పి ఒక తమ్ముడులా ఒక మాట కూడా ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏప్రిల్ ఆ శ్రీరామ నవమి నాడున వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, భవన నిర్మాణ కార్యక్రమాలకు, కార్మికులకు డబ్బులు పెంచి కూడా పెళ్లి కానుక అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇలా ప్రతి కార్యక్రమం ఏదైతే చెప్పానో ఆ ప్రతి కార్యక్రమం కూడా, ఏదైతే లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందో ఆ లబ్ధిదారులకు ఇచ్చే ఆ సొమ్ము
ఏ బ్యాంకు వాళ్ళు కూడా తమ పాత అప్పులకు జమ చేసుకోకుండా ఆ ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగేందుకు అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్, అంటే ఏ బ్యాంకులు కూడా వాళ్ళ పాత అప్పులకు జమ చేసుకునే అధికారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం దిశగా అడుగులు వేసి ఇంతకు ముందు అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు కూడా చేస్తలేక రాలేదు. ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు, ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ములు ఏ బ్యాంకులు కూడా అక్క చెల్లెమ్మలు అడిగే పరిస్థితి లేకుండా నేరుగా ప్రభుత్వమే సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు ఆ అక్క చెల్లెమ్మలకు అకౌంట్లలోకి జమ చేస్తూ ఇస్తామని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఆ బ్యాంకులకు జమ చేసిన ఆ సొమ్ము రిసీప్ స్లిప్ను ఆ అక్క చెల్లెమ్మల చేతికే నేరుగా ఇప్పించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇలా ప్రతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అసెంబ్లీ జరుగుతూ ఉండగానే 3 నెలల కాలం తిరక మునిపే ఆ అసెంబ్లీలో అక్షరాల మాట చెప్పిన ప్రకారం 19 చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా మైనార్టీలన్నా వీళ్ళందరి కోసం కూడా ఎవరూ కూడా గతంలో మాటలు చెప్పేవాళ్ళే కానీ చేష్టలు చేసిన పనులు చెప్పడం లేవు. ఆ పరిస్థితిని కూడా మారుస్తూ వాళ్ళ హక్కుల కోసం ఏకంగా చట్టాలనే మారుస్తూ చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశాం. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవులలోనూ 50% మేరకు వాళ్ళకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలనే తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. మహిళల గురించి ఎవరూ కూడా మాటలు పట్టించుకున్న పరిస్థితులు లేవు. మహిళలుగా ఉండేందుకు అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ అక్షరాల 50% వాళ్ళకే దక్కేలా ఏకంగా చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాను, మన పిల్లలు ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడతా ఉన్నారు. డిగ్రీ చేతిలో పుచ్చుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలనో అర్థం కాని పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారని. ఈ పిల్లలకు అండగా నిలబడాలి, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అన్ని రకాలుగా తోడుగా ఉండాలి పిల్లలకు అని చెప్పి ఆ రోజు చెప్పా. చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి చట్టసభలోనే శాసనం చేశాం, 75% ఉద్యోగాలు లోకల్గా ఇవ్వాలి అని చెప్పి చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇలా ప్రతి అడుగు మంచి చేయడం కోసం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ మంచి చేయడం కోసం ప్రతి పని కూడా చేశామని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా. 2 అక్టోబర్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఉన్నా. 2 గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్తా ఉన్నా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికెక్కడికి పోవాల్సిన పని లేదు, ఎవరెవరు చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ గ్రామాలలో నేరుగా గ్రామ సచివాలయం వస్తుంది. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తీసుకొని వస్తా ఉన్నా. ఆ గ్రామ సచివాలయాలు 2 అక్టోబర్ నుంచి పని లేక మళ్ళీకి వస్తాయి. ఆ తర్వాత గ్రామ వాలంటీర్లు నేరుగా మీ గడప దగ్గరికి వస్తారు, నేరుగా మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తారు.
గ్రామ సచివాలయానికి తీసుకొస్తారు, మీతో అప్లికేషన్ పెట్టిస్తారు. పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కలన్నా, ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా కూడా మీతో అప్లికేషన్ పెట్టించడమే కాకుండా 72 గంటల్లోనే అది నమోదయ్యేట్టుగా చేస్తారని చెప్పి కూడా సకర్మంగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ కార్యక్రమాలను శ్రీకారం చుట్టగలిగాను అని అంటే మీరంతా చూపిన ప్రేమ ఆప్యాయతల వల్లే అని, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇది జరుగుతూ ఉందని చెప్పడానికి మీ తమ్ముడిగా సగర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి చెబుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ వరాల జల్లు ముందు వర్షం జల్లు ఎంత, నాకంటే మీ వరాలే బాగున్నాయని ఒక అరగంట సేపు వాయిదా వేసుకున్నది ఆ వర్షం మీ అందరికీ. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి అతి ముఖ్యమైన కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. బియ్యం పంపిణీలో పూర్తిగా మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ఇందాక మీరంతా కూడా చూశారు, ఇన్ని సంవత్సరాలు మీరంతా చూశారు, ప్రభుత్వం ఇస్తా ఉన్న బియ్యం మీరంతా కూడా చూశారు, ఆ క్వాలిటీ ఎలా ఉందో మీరంతా కూడా చూశారు. ఆ ఇచ్చే బియ్యం క్వాలిటీ సరిగ్గా లేక ఆ బియ్యాన్ని మళ్ళీ ఏ 5 రూపాయలకో ఏ 7 రూపాయలకో మళ్ళీ బియ్యం డీలర్లకే ఇచ్చేస్తూ, ఆ బియ్యం డీలర్ను మళ్ళీ రైస్ మిల్లర్లకు మళ్ళీ ఏ 10 రూపాయలకో అమ్మేస్తూ, మళ్ళీ అదే బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ, మళ్ళీ అదే బియ్యాన్ని మళ్ళీ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చబోతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడి నుంచే శ్రీకారం చుడతా ఉన్నాం. 6 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలోనే నడుస్తుంది. వచ్చే ఏప్రిల్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతా ఉన్నాం. ఇచ్చే బియ్యము క్వాలిటీ పెంచిన బియ్యం, తినగలిగే బియ్యం ఇవ్వగా ఇవ్వాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాను. రకరకాల వెరైటీలతో బియ్యం తినలేని బియ్యం కాకుండా స్వర్ణ లాంటి వెరైటీని, అటువంటి వెరైటీలు, అటువంటి క్వాలిటీ ఉన్న వెరైటీలు, ఏదైతే తినగలిగే వెరైటీలు ఉన్న బియ్యాలు ప్రతి పేదవాడికి కూడా అందించాలి అని చెప్పి ఆరాటంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఇచ్చే ఈ బియ్యం క్వాలిటీ పెంచిన బియ్యం, 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడ నుంచి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇందులో కూడా 20% ఇంకా వేరే రకమైన బియ్యం ఉంది. వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నుంచి శ్రీకారం చుట్టబోయే ఈ బియ్యంలో కూడా గతంలో మాదిరిగా కాకుండా 80% పూర్తిగా స్వర్ణ బియ్యం లాంటి బియ్యాన్ని తీసుకొచ్చి ప్యాకెట్ చేసి క్వాలిటీ పెంచి చల్లడగట్టి నీటిగా ప్యాక్ చేసి ప్రతి గడపకు నేరుగా ఇంటి దాకా వచ్చి ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నానని చెప్పి చెప్పడానికి కూడా సగర్వపడుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడతా ఉన్నాను. ధన్యవాదాలు జగనన్న. ఇప్పుడు వల్లభ పార్వతి నెమలి. హారవతి బైనపల్లి, అలాగే జయలక్ష్మి బహడాపల్లి, వీరికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి అమృత హస్తాల మీదుగా ఈ
నాణ్యతా బియ్యం అందించి శ్రీకాకుళం జిల్లా ద్వారా శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఈ నాణ్యతా బియ్యం పథకానికి ఒక్కసారి అందరూ కూడా మన కరతాళ ధ్వనులతో జగనందరూ అభినందిద్దాం. ఒక అద్భుతమైనటువంటి పథకానికి, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వినూత్న పథకానికి, నిరుపేదల చిరునవ్వును చిందించే అభిమానించేటువంటి అత్యుత్తమ పథకానికి శ్రీకారం చుట్టారు మన శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తరపు నుంచి వారికి కృతజ్ఞతాభివందనాలను తెలియజేసుకుంటున్నాము. తదుపరి తిత్లీ తుఫాను బాధితులను ఓదార్చేందుకు వారికి గతంలో ఇచ్చినటువంటి నష్టపరిహారానికి రెట్టింపు మొత్తాన్ని అందించే విధంగా ఇప్పుడు ఆ రెట్టించిన మొత్తాన్ని తన అమృత హస్తాలతో మన లబ్ధిదారులకు అందించబోతూ ఉన్నారు. వారిలో నర్తు శేషయ్య కిడిసింగి, ఇతనికి మరో 22,500 రూపాయలను చెక్కును అందజేయబోతూ ఉన్నారు. ఇప్పుడు చేనేత కార్మికులు వారికి సన్మానించారు. తర్వాత బుక్కళ్ళ గురయ్య నాయుడు వీరికి మరో 90,000 రూపాయల చెక్కును అందజేస్తూ ఉన్నారు. అలాగే మధిల బాలకృష్ణ వీరికి 12,27,500 రూపాయల మరికొంత మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. బట్టి తేజేశ్వరరావు వీరికి 129,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే రత్నాల భీమారావు వీరికి 57,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అందాల అప్పారావు వీరికి 96,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే పొట్టి ధర్మారావు వీరికి 66,000 రూపాయల అదనపు మొత్తం అందుతుంది. లండ రామలింగం వీరికి 35,501 రూపాయల అదనపు చెక్కును అందిస్తూ ఉన్నారు. బమ్మిడి మోహనరావు వీరికి 42,510 రూపాయల మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే పట్టి వెంకటరావు వీరికి అదనంగా 7,409 రూపాయల మొత్తాన్ని, అంటే గతంలో అందినటువంటిది కాక ఈ మొత్తము అదనం, అంటే రైతన్నల కష్టాలలో తుఫాను బాధితుల బాధలను చూసినటువంటి మన జగనన్న ఈరోజు రెట్టింపు మొత్తాన్ని వారికి అందించి వారికి ఆనందాన్ని నింపుతూ ఉన్నారు, వారి కుటుంబాలకు ఓదారుస్తూ ఉన్నారు. వారికి మనందరం ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో అభినందనల్ని తెలియజేద్దాము. శ్రీకాకుళం జిల్లా పులకించింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే మరి ఇప్పుడే వారు ప్రకటించారు 1,500 ఒక కొబ్బరి చెట్టుకి నష్టపరిహారం అయితే మరో 1,500